सर मेरकन वालेवरो इपड़ी वाल पटी वाली शिक्ष विधि मेमना वदनामा वाले एवरते उदेश पार्टी वाले वाले पटको वाले शिक्षा मेमेम का कदा मे भय वाल पटकोनी एवरते कल तैयार वाल शिक्ष वे मैं को नि असैम्ली चंद्रबाबु नायडू गारु अंटे गत 3 रोजुल नुंचि कूडा टीडीपी एम्मेल्येल्नि सस्पेंड चेयडं मनं चूस्तां अयिते निन्न डिप्यूटी सीएम नारायण स्वामी गारु मात्लाडुतू मुंडा अने पदं वाडुतू चंद्रबाबु नायडू गारिनि उद्देशिंचि विवादास्पदमैन व्याख्यलु चेशारु असेंब्लीलो उन्न एम्मेल्येलु गानी साक्षात् मुख्यमंत्री गारु कूडा आयन व्याख्यलकु नव्वारु तप्प एवरु रियाक्ट कालेदु मरि असेंब्लीलो इलांटि मात्लने मात्लाडोच्चंटारा ओक महिळगा मीरे उंटारु अंड मन अंदर गमन इध चटसभा प्रजास्वाम्य ओटेको गेलुनी मुख्यमंत्री हौदा कुर्चु मुख्यमंत्री की अभी तुंदा अदे रक मंत्रुक तुंदा अंत यह रुंर संवस इंत दरिद्रपाइन पालना मन चूड़ इंत अनपार्लमेंटरी लांग्वेज वाड़े मंत्री एमएलए मन चूड केवल वाले गेलचार एवर ओटलते गेलचार ప్రజల ఓట్లతో గెలిచారు ప్రజలు కూడా ఒకటే అనుకున్నారు మనము గెలిపిస్తే చిన్నాడు కదా చక్కగా మంచిగా ప్రభుత్వం నడిపిస్తాడు ఇంకా ఎంతో బాగా చేస్తాడు కానీ ఈయనకి ప్రభుత్వం నడపడం చేత కాదని ఎవరు అనుకోల పాపం అందుకనే మోసపోయి ఓట్లేశారు ఓట్లేసిన తర్వాత 151 మంది ఉన్నాము అధికారం మన చేతిలో ఉంది మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు పోలీస్ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు కక్ష సాధింపు చర్యలు చేపట్టొచ్చు ఇలాంటి తప్పే వాళ్ళకి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన వాళ్ళకేం లేదు 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇంకా 2 సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఉంది 2 సంవత్సరాలు మన ఇష్టం వచ్చినట్టు చేసుకుని మన ఇష్టం వచ్చినట్టు వాగుదాం ఏ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడదాం డిప్యూటీ సీఎం మాట్లాడతా అన్నారు ఇక అలా ఇంగిత జ్ఞానం వాళ్ళ జ్ఞానానికి వాళ్ళని వదిలేయటమే వాళ్ళ మాట్లాడినది మాటలు 10 సార్లు చెప్పాలంటే మనకి అసహ్యమేస్తది ఎందుకంటే అలాంటి మాటలు వాళ్ళకి చెల్లుతుంది మాట్లాడడానికి వింటానికి కూడా అసహ్యంగా ఉంటుంది ఏంటంటే ఒకటే అనుకుంటారు ప్రజలు చిచి ఇలా నోటికి అద్దు అదుపా ఏం మాట్లాడతారు కౌన్సిల్కి వాళ్ళ చట్టసభల్లోకి వాళ్ళ ప్రజా సమస్యల మీద మాట్లాడి ఆ రోడ్లు గుంటలు పూర్చాలా లేతే రోడ్లు వేయాలా లేతే ఏమన్నా ఫండ్ తీసుకొచ్చి వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి చేద్దామని లేదు చంద్రబాబు నాయుడు గారిని తట్టాలి ప్రతిపక్ష వాళ్ళ మీద కేసులు పెట్టాలి మహిళల మీద దౌర్జన్యం చేయాలి ఒక అరాచక పాలన చేయాలని తప్పితే వాళ్ళకి ఏమాత్రం ఆలోచన లేదు కాబట్టి వాళ్ళ మాటల గురించి పట్టించుకొని వాళ్ళని పెద్దలని చేయడం కూడా చాలా దండగా నేను చెప్తున్నా।